హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాబోయే శ్రీరామనవమి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని మూడుసార్లు మనసులో అనుకుంటారో వారు కటిక పేదరిక మొత్తం కూడా పోతుంది ఆ మాట ఏంటి దానికి సంబంధించిన మాట ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆ మంత్రాన్ని తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది ఇక వీడియోలోకి వెళితే ఏప్రిల్ ఇరవై ఒకటి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఈ యొక్క మాటను మనసులో మూడుసార్లు అనుకుంటారో వారు పేదరికం నుండి ధనికులుగా మారే అవకాశం ఉంది మరి ఆ మాట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి బుధవారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటకము లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తం అనగా మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహానీయుడు రోజును పండుగగా జరుపుకుంటారు శ్రీరామనవమి రోజు ఈ మాటను ఎవరైతే మూడుసార్లు అనుకుంటారో ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే నిత్యం మూడు సార్లు అనుకుంటారో ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అన్నీ శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరుల్ని చేస్తుంది కాబట్టి ఈ రహస్య మాటను ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజున మూడు సార్లు మనసులో అనుకుంటే వారి యొక్క ఎలాంటి కోరికలైనా తీరుతాయి పార్వతీదేవికి పరమశివుడు చెప్పిన ఈ రహస్య మంత్రం ఏమిటంటే ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పండి ప్రభు అని కోరుతుంది దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనసులో మూడుసార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామం పలకడమే కాదు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం వెయ్యిసార్లు జపిస్తే ఎంతటి మంత్రం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది అని చెప్పి పార్వతీదేవికి ఆ పరమశివుడు చెప్పిన రహస్య మంత్రమే తారక మంత్రం శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ తారక మంత్రాన్ని ఎవరైతే మనసులో జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరడమే గాక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ భక్తుడు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం నందు మరణిస్తాడో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని ప్రగాఢ నమ్మకం ఈ తారక మంత్రాన్ని ఎవరైతే మూడుసార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్నిజ్వాలలో దహించుకుపోతాయట అంతేకాకుండా ఈ తారక మంత్రాన్ని జపించడం వలన మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట ఈ తారక మంత్రాన్ని మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమి రోజున మూడు సార్లు జపిస్తే వారి యొక్క పాపాలు అన్నీ తొలగి అఖండ లక్ష్మి కలుగుతుంది అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ తారక మంత్రాన్ని శ్రీరామనవమి రోజున మూడు సార్లు జపించి సకల సుఖాలు పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్